మార్నింగ్ ఈరోజు మార్నింగ్ గోదావరిలో దొరికిన ఫ్రెష్ చేప, దాని పేరు వంజ అంటారు. దాంతో ఇగురు ఎలాగ సింపుల్గా పెట్టుకోవాలో చిన్న వీడియో చేస్తాను. ఫస్ట్ 2 ఉల్లిపాయలు, 1/2 టమాటా, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. నేను ఈ తీసుకొచ్చిన ఫిష్కి పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మ్యారినేట్ చేసాను. జస్ట్ దానికి మనం అడిషనల్ టేస్ట్ కోసం లాస్ట్లో చిన్న గరం మసాలా యాడ్ చేసుకుంటాం. సో ఆనియన్స్ ఫైన్ చాప్ చేసాను, అలాగే పచ్చిమిరపకాయను కూడా సన్నగా 2 ముక్కలు చేసుకున్నాం. టమాటా అండ్ కరివేపాకు యాజ్ యూజువల్గా. సో బాగానే పెట్టుకున్నాను, సింపుల్గా నాకు పెద్ద గిన్నె లేవు కాబట్టి చిన్న మూకిడి పెట్టేసుకున్నాను. దీని మీద మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆనియన్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు బాగా మగ్గిదాకా దాన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేస్తాను. పసుపు ఇది బాగా మగ్గిపోయింది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫిష్ని యాడ్ చేసుకుందాం. సో మొత్తం ఒక 1 to 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఫస్ట్ చిన్న పదం మేనేజ్ చేసినప్పుడు కొంచెం కారం తక్కువేసాను. సో ఇప్పుడు ఎడిషనల్గా 1 స్పూన్ కారం మళ్ళీ యాడ్ చేస్తాను. బాగా మగ్గిన వాళ్ళ మొక్క సాల్ట్ దీన్ని కలుపు వాడతాను. సో మీకు ఎంత సఫిషియంట్ అంతవరకు వేసుకోండి. కారం ఉప్పు 2 మనకి, ఐ మీన్ ఎక్కువ కారం తినే వాళ్ళైతే 2 స్పూన్స్, ఎందుకంటే నేను ఆల్రెడీ మేనేజ్ చేశాను. ఉప్పు కూడా మీకు కూరకి ఎంత అవసరం అంత వేసుకుంటారు. నెక్స్ట్ ముక్క ఇది లైట్గా మగ్గింది కాబట్టి వాటర్ పోసి నేను దీన్ని మూత పెట్టేస్తాను. వాటర్ యాడ్ చేస్తాను ముక్క ములిగేదాకా. సో లైట్గా మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఒక 10 మినిట్స్ దీన్ని బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద చేసుకుంటాం. దీన్ని బాగా మారుతుంది. కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టా ఒక 10 మినిట్స్. ముక్కల్ని చీరత కాకుండా ఇలాగా బాగానే పెట్టాను. అంటే ఇప్పుడు నేను కుకింగ్ చేస్తాను కాబట్టి 2 చేతులు చేయట్లేదు, కొంచెం అటు ఇటు జరుపుతూ ఉంటుంది. మంచి మంచిలో ముక్క అంతటికి నాకైతే కారం కొన్ని కరెక్ట్గా సరిపోయింది టేస్ట్ చేశాను. అప్పుడే ఇలా మూత కవర్ చేసింది కరెక్ట్గా ఒక 10 మినిట్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, సరిపోతుంది. కరెక్ట్గా 10 మినిట్స్ మీడియం టు హై మధ్యలో పెట్టి దీన్ని పొడగిన వాళ్ళు దిగరు కాబట్టి కరివేపాకు ఎంత వేస్తే అంత మంచి టేస్ట్ అరోమా ఉంటుంది దీంట్లో. సో నేను మళ్ళీ కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. సో 10 మినిట్స్ అయింది, మొక్క బాగా మగ్గుతుంది కాబట్టి నేను కొంచెం గరం మసాలా యాడ్ చేస్తాను. మీరు ఎంత అవసరమో అంతవరకు వేసుకోండి. బాగా స్పైసీ కావాలని కొంచెం ఎక్కువ, లేకపోతే తక్కువ వేసుకోండి. జస్ట్ ఉప్పుతే మనం టేస్ట్ చూశాను, నాకైతే అరోమా, టేస్ట్, ఈ టెక్స్చర్ చాలా ఎక్సలెంట్గా వచ్చింది. సాల్ట్ అవన్నీ కూడా చాలా బాగా సరిపోయినాయి, లేకపోతే ఈ టైంలోనే యాడ్ చేసుకోండి. సో ఆఫ్టర్ 20 మినిట్స్ నాకు కొంచెం చక్కగా గ్రేవీ అయిపోయింది. సో మీరు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇలా ఉంచుకుంటారు, లేకపోతే కొంచెం డ్రై చేసుకుని డీప్ దీని కింద గ్రేవీ కింద ఉంచుకొని క్లోజ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా సూపర్ టేస్ట్ తోటి వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్స్ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.